వెల్కమ్ టు టీటెన్. నేను మీ రేవతి. ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్న వేళ అగ్నివీర్ యూసీసీ పథకాలపై ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్షం జేడీయూ అభ్యంతరాలు వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడక ముందే బీహార్ సీఎం నితీష్ కుమార్ తన అతిపెద్ద డిమాండ్లను బీజేపీ అధిష్టానం ముందుంచారు. నితీష్ తో పాటు మరో భాగస్వామి చిరాగ్ పాస్వాన్ కూడా అగ్నివీర్ పై సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. సైన్యంలో నియామకాలకు సంబంధించి మోడీ 2.0 ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నివీర్ పథకం అమలును కొత్త కోణంలో ఆలోచించాలని, మార్పులు చేయవలసిందిగా సూచించినట్లు సమాచారం. అంతేకాకుండా ఉమ్మడి పౌర స్మృతి సంక్లిష్టమైన అంశమని, అందువల్ల దీనిపై ప్రజలలో సమగ్ర చర్చ జరగాలని జేడీయూ విశ్వసిస్తోంది. అయితే ఒకే దేశం ఒకే ఎన్నికపై ప్రభుత్వానికి జేడీయూ మద్దతు తెలిపింది. నిజానికి యూసీపీ విషయంలో మొదటి నుంచి అన్ని రాజకీయ పార్టీల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఈ సమస్యపై ప్రతి ఒక్కరికి సొంత అభిప్రాయం ఉంది. దేశంలో అన్ని అమలు చేయాలని కొన్ని పార్టీలు కోరుతుండగా చాలా పార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. అగ్నివీర్ విషయంలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీనిని చాలా రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. ఈ రెండింటి విషయంలో బీజేపీ ఒక్కటే మొండిగా ఉంది. జమిలీ విషయంలో నితీష్ మెతక వైఖరి ప్రదర్శించి దానికి సమ్మతించారు. ఇంతే కాకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ముందు నితీష్ మరికొన్ని డిమాండ్లను మోడీ ముందు ఉంచినట్లు తెలుస్తుంది. కొత్త ప్రభుత్వంలో 3 పెద్ద మంత్రిత్వ శాఖలు మోడీ 3.0 ఏర్పాటుకు ముందు ఎన్డీఏలో కలకలం కోరుకుంటున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రైల్వేతో పాటు వ్యవసాయ మంత్రిత్వ శాఖలు కోరుతున్నట్లు సమాచారం. బీహార్ కు ప్రత్యేక హోదా, దేశవ్యాప్త కులగణన వంటి అంశాలను జేడీయూ తెరపైకి తెస్తుంది. కాగా కేంద్రంలో మోడీ 3.0 సర్కారు ఏర్పాటుకు తమ మద్దతుకు కీలకమైన నేపథ్యంలో జేడీయూ ప్రతినిధి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైనిక నియామకాల కోసం మోడీ సర్కార్ తీసుకొచ్చిన అగ్నివీర్ పథకంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పథకంపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ప్రజలు లేవనెత్తిన లోటుపాట్లను వివరంగా చర్చించి వాటిని చక్కదిద్దాలని తమ పార్టీ కోరుకుంటుందని చెప్పారు. త్యాగి చేసిన వ్యాఖ్యలు వీడియో జాతీయ మీడియాలో వైరల్ అయింది. ఉమ్మడి పౌర స్మృతిపై పార్టీ అధ్యక్షుడి హోదాలో నితీష్ కుమార్ లా కమిషన్ చైర్మన్ కు లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు. తాము ఉమ్మడి పౌర స్మృతికి వ్యతిరేకం కానప్పటికీ దీని వల్ల ప్రభావితమయ్యే అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ఓ పరిష్కారం అన్వేషించాలని త్యాగి పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలలో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్నివీర్ పథకంపై కత్తి తిప్పడంలో సమయాన్ని వృధా చేయలేదు. ఇప్పుడు అగ్ని పరీక్ష ఉంది. ఎందుకంటే కొందరు దీనిని సమీక్షించాలని అంటున్నారు. యూపీలో కూడా బీజేపీకి రాజకీయంగా నష్టం కలిగించినందున దీనిని సమీక్షించాలని నేను చెబుతాను అని కాంగ్రెస్ మాజీ నేత రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ పేర్కొన్నట్లు పీటీఐ వెల్లడించింది. జూన్ 2022లో మోడీ 2.0 ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం 4 ఏళ్ల పాటు సాయుధ దళాల్లో వివిధ పోస్టులకు నియామకాలు జరుగుతాయి. 4 ఏళ్ల తర్వాత ఒక్క బ్యాచ్ ని అగ్నివీరులలో కేవలం 25% మంది మాత్రమే మరో 15 ఏళ్ల పాటు విధుల్లో కొనసాగుతారు. మిగతా వారు ఉద్యోగాలు వదిలేయాలి. రక్షణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు మోడీ సర్కారు ఈ పథకాన్ని తెచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ లతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ఎన్నికల ముందు ఓ సందర్భంలో రాజ్నాథ్ సింగ్ కూడా అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు అన్యాయం చేసే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసి 16 ఏళ్ల సర్వీసు ఉన్న పాత రిక్రూట్మెంట్ పథకం తిరిగి అమలుకి చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలిపింది. కొత్త పథకాన్ని ఆర్మీ చీఫ్లు ఆమోదించలేదని రాహుల్ గాంధీ బహిరంగంగానే ప్రకటించారు. పెన్షన్ ఖర్చులు తగ్గించాలని, సైన్యంపై ఒత్తిడి తెప్పించారని రాహుల్ ఆరోపించారు. చూస్తూనే ఉండండి టీటెన్.